ఎనిమిది గంటల సవాలు వైకాపా నేతల ముందు ఉంచారు రాజీనామాలు చేయాలని. వాళ్ళు మాత్రం మేము చేసే తప్పో రైటో 2024లో ప్రజలే నిర్ణయిస్తారు, మీకు నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయొచ్చు కదా అని చెప్పి ప్రతి సవాల్ చేశారు సార్. దీనికి మీరేమంటున్నా ఒకే మాట అడుగుతున్నా, ప్రజలు అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు చెప్పారా? ఇదే మారిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆ రోజు కూడా. ఇప్పుడు ఎవరైతే ఎదురుదాడి చేస్తున్నారో వాళ్ళ భాగవతం కూడా బయట పెడతాను. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు ఓట్లు వేస్తున్నాం కాబట్టి గత చరిత్ర మర్చిపోయి ఇష్టానుసారంగా వాగే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు ఇదే మారిగా మాట్లాడారు. నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను, న్యాయం ధర్మం ఈ రాష్ట్రానికి జరగాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలని అడుగుతున్నాను. మీరు ఆ రోజు చెప్పకుండా మీరు రాజధాని మార్చడానికి ఎవడిచ్చారు అధికారం అంటే మమ్మల్ని రాజీనామా చేయమంటావా? చేస్తా, ఏంటి పరిస్థితి? నువ్వు చేయవా? రాష్ట్రాన్ని ఇక్కడి నుంచి రాజధాని మార్చవా? అమరావతి పెడతానని చెప్పు, రాజీనామా చేస్తాం. మా కొద్దీ పదవులు అవి కూడా మీద పెట్టుకోండి. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడారు, కరెక్ట్గా నోరుందని నోరుందని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుకే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది నా ఒక్కడే బాధ్యత అనుకుంటున్నారు, కొన్ని పార్టీల బాధ్యత అనుకుంటున్నారు, లేకుంటే కోర్టు మీద డెసిషన్ వస్తుంది అనుకుంటున్నారు, లేకుంటే రైతుల సమస్య కాదు, మనందరి సమస్య. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు పోతున్నారు. తిరుగుబాటు చేయకపోతే, ఎదురుడ్డకపోతే చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఏదో 2024 వరకు అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి పెత్తనం చేయాలనుకుంటారు, కానీ మీ పెత్తనం జరగదు. చాలా దేశాల్లో తప్పుడు నిర్ణయాలు చేసి సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నికల పోతే చిత్తు చిత్తుగా ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీది ప్రజా వ్యతిరేక నిర్ణయం, ప్రజల్ని మోసం చేసే నిర్ణయం, ప్రజలకు అన్యాయం చేసే నిర్ణయం. ఆ రోజు మీరు చెప్పి చేస్తుంటే నేను మాట్లాడేవాడిని కాదు. మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు చేస్తున్నారు కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని నిలదీయడమే కాదు, మీరు చేసే అన్యాయాన్ని ఎదురుడడం నా బాధ్యత. ఆ విషయం ప్రజలకు చెప్తాను. రవిచంద్ గారు.